హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి మన క్రైస్తవ సోదరులందరికీ ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి అండి. ఇట్స్ ఏ స్పెషల్ న్యూస్ ఫర్ యు ఆల్ క్రిస్టియన్స్. దయచేసి నా మాటలు వినండి. హైదరాబాద్ ప్రాంతంలో, హైదరాబాద్ పట్టణంలో, ఐ మీన్ సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించి స్వతంత్ర అభ్యర్థిగా వెలమర్తి రవికిరణ్ ఆమోస్ గారు కంటెస్ట్ చేస్తున్నారండి, పోటీ చేస్తున్నారండి. ఈయన గుర్తు బకెట్, మనం వాటర్కి వాడతాం కదా స్నానం చేయడానికి, బకెట్ గుర్తండి. ఈ బకెట్ గుర్తును మీరు గెలిపించాలని ప్రభువు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఇది స్పెషల్ అనౌన్స్మెంట్ అని మీకు చెప్పానండి. నేను ఎందుకు ప్రత్యేకంగా ఈ వ్యక్తి గురించి చెప్తున్నానంటే, హిందుత్వంలో నుంచి మారుమనసు పొంది క్రీస్తు బిడ్డగా, సేవకునిగా, పాస్టర్గా కొనసాగుతున్నటువంటి ఆమోస్ గారు క్రైస్తవ గొంతుకను వినిపించడానికి ఈయన పోటీలో నిలబడ్డారండి. క్రైస్తవుల పక్షంగా గొంతుక వినిపించడానికి స్వతంత్ర అభ్యర్థిగా ఈయన ఒరిజినల్ నేమ్ రవికిరణ్ అండి. ఈయన చాలా భక్తిపరులు నాకు తెలుసండి, మంచివారు. ఏముండో మళ్ళీ ఇక్కడేదో ధనాశ ఉంది, ఇదికేదో డబ్బులు ఇచ్చారు అందుకేనా చేస్తున్నారు అని చెడుగా ఆలోచించకండి. మన క్రిస్టియన్స్ కోసం క్రైస్తవుల పక్షంగా ఆయన నిలబడుతున్నాడు కనుక, క్రైస్తవ గొంతుక వినిపించాలి అనే ఒక మంచి ఆలోచన కనుక మేము ఆయనకి సపోర్ట్ ఇస్తున్నాం. మన క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆయనకి సపోర్ట్ ఇస్తూ ఉంది. ఏపీ స్టేట్ క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్కు అధ్యక్షునిగా నేను పిలుపునిస్తూ ఉన్నాను. మన వాళ్ళంతా కూడా ఈయనకి సపోర్ట్ చేయండి, సికింద్రాబాద్లో ఈయన్ని గెలిపించండి. రవికిరణ్ గారండి, బకెట్ గుర్తండి. ఆ సింబుల్ అవి కూడా నేను ప్రక్కనే చూపిస్తాను, మీరు చూడండి. అయితే ఇది కేవలం సికింద్రాబాద్కు సంబంధించిన వాటర్స్కు మాత్రమే, సికింద్రాబాద్లో జరిగేటువంటి కేంద్రపు ఎన్నికలకు సంబంధించి, ఎంపీ ఓటుకు సంబంధించి బకెట్ గుర్తుపైన మన క్రైస్తవులంతా కూడా ఓటు వేయండి. ప్రేమతో మీకు నా విజ్ఞప్తి. ఓకే, మన క్రీస్తు విజయం వ్యూవర్స్ చాలామంది హైదరాబాద్లో, ఐ మీన్ సికింద్రాబాద్లో, ఆ పరిసర ప్రాంతాల్లో చాలామంది వ్యూవర్స్ ఉన్నారు, నాకు తెలిసి వేల సంఖ్యలో ఉన్నారు. కనుక మీరంతా, మరి మన క్రైస్తవ సోదరుడు, భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, మన సోదరుడు, పాస్టర్ గారైనటువంటి ఆమోస్ గారికి, రవికిరణ్ గారికి వారి గుర్తుపైన ఓటు వేసి ఆయన గెలిపించాలని ప్రభు పేరిట మీకు పిలుపునిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.